ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు ప్రధానంగా వైద్య రంగంలో కొనసాగుతున్న వాళ్ళకు ఒకే ఒక్క నోటిఫికేషన్ ద్వారా 9700 వైద్య పోస్టులు భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అది గనుక జరిగితే ఒకేసారి 9700 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది వైద్య రంగంలో. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇప్పటికే బోధన ఆసుపత్రులు అలాగే సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఏవైతే ఉంటాయో అవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేందుకు కూడా డాక్టర్ల నుంచి స్టాఫ్ నర్సుల వరకు మొత్తం 9700 పోస్టులు భర్తీ చేయాలి అనే ప్రతిపాదన మేరకు ఈ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దాదాపు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సరే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ నియామకం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. మొన్న కూడా డాక్టర్ సుధాకర్ గారు చెప్పడం జరిగింది, ఆయన అసలు నియామకాలు లేవు, ఇప్పటి నుంచో ఎప్పుడో ఉన్న వాళ్ళని పెట్టారు, వాళ్ళు ఎవరో పనికిరారు అది అని. ఓకే, ఆయన మాటలు పక్కన పెడితే కనుక అంటే ఒక రకంగా టీడీపీకి సపోర్ట్గా ఉన్న ఆ డాక్టరే ఎవరిని నియమించలేదు అని చెప్పడం, అంటే ఇప్పుడు ప్రభుత్వం నియమించలేదని కాదు గత ప్రభుత్వాలు నియమించలేదు 10 ఏళ్ళుగా అనే విషయాన్ని కూడా అక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు, మొత్తం 9700 పోస్టులు భర్తీ చేయడానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణయం తీసుకోవడం. అయితే దీనికి సంబంధించి 15 కొత్త వైద్య కళాశాలలకు కూడా ఆమోదం తెలిపారు. దాంతోపాటు ఆసుపత్రి భవనాల నిర్మాణం మరియు నూతన భవనాల నిర్మాణం లాంటి కార్యక్రమాలను కూడా చేపట్టబోతుంది ప్రభుత్వం. ఇప్పటికే ఎంపికైన వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 సంవత్సరాలు ప్రొబేషనరీ పీరియడ్లో ఉంచబోతారు వాళ్ళందరినీ. ఆ తర్వాత వాళ్ళ సర్వీసుల్ని రెగ్యులేట్ చేయబోతారు. కొత్తగా ఎంపికయ్యే వైద్యులకు ప్రైవేట్ ప్రాక్టీస్కి ఎటువంటి అనుమతి అయితే ఉండదు. ప్రభుత్వ నియమ నిబంధనలు పూర్తిగా పాటించాలి. డాక్టర్గా అంటే ప్రభుత్వ డాక్టర్గా పనిచేస్తూ ప్రైవేట్ క్లినిక్లు పెట్టుకోవడం, ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు నడపడం కనుక జరిగితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేది ముందుగానే ప్రభుత్వం చేస్తున్న ఒక హెచ్చరిక. కొత్తగా ఎంపికైన వారికి 15% నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ కింద ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఎంపికైన వారు ఖచ్చితంగా 1 సంవత్సరం పాటు గిరిజన ప్రాంతాల్లో అయితే పనిచేయాలి. అలాగే ప్రభుత్వం డెంటల్ అసిస్టెంటు, ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ వంటి పోస్టులకు మాత్రం కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా భర్తీ చేయబోతుంది. ప్రస్తుతం వైద్య విద్యా శాఖలో 263 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి అదనంగా 492 పోస్టులు ఇప్పుడు భర్తీ కాబోతున్నాయి. వైద్య విధాన పరిషత్లో ప్రజా ఆరోగ్య శాఖలో 718 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్టు మిగతా అన్ని పోస్టులు కలిపి 7792 మొత్తం, అంటే మొత్తం ఓవరాల్గా 9700 పోస్టులు ఇవన్నీ కలిపి ఇవన్నీ భర్తీ చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం సిద్ధమైంది. నిరుద్యోగులకి ఇప్పుడు ఇది ఒక చక్కటి అవకాశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.